పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 24/30 జీవోను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ కనిగిరిలో మంగళవారం ఉదయం ధర్నా చేపట్టనుంది. కావున నియోజకవర్గంలోని యూనియన్ సభ్యులు మరియు తోటి జర్నలిస్ట్ సోదరులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సమాచారాన్ని అందించేటువంటి అవకాశాన్ని మీడియాకి ఇవ్వాలి. ఆ రకమైనటువంటి మీడియాకు ప్రజల సపోర్టు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదుల సపోర్టు ఉంటుందని చెప్పే తెలియజేస్తున్నాం. రెండవది, ఈ రోజు మీడియాను పెట్టుబడిదారులు, రాజకీయ పార్టీలు వాళ్ళ డబ్బు రాజకీయ భావంతో కొనుక్కొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మీడియాను ఉపయోగించుకునే పరిస్థితి వచ్చేది. మీడియా పెట్టుబడిదారులకు సొత్తుగా మారిపోతుంది. అన్ని నియోజకవర్గ మిత్రులందరికీ, అలాగనే ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పేరున పామూరు ప్రజాశక్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా మీడియాను కోరుకున్న వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి మీడియాని ఈరోజు నినగామంలో వచ్చిన అధికార పార్టీకి వచ్చిన వైసీపీ నాయకులు, అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియా మీద ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోని నొక్కాలని చెప్పి ఆలోచిస్తుందంటే అతనికి ఒక మీడియా, ఒక పత్రికలు అన్నీ ఉన్నా కూడా అవగాహన లేకుండా ప్రభుత్వము 5 ఏళ్ళు పరిపాలన కోసము స్వార్థంతో పరిపాలన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం ఏదైతే మీడియా మీద ఒత్తిడి చేసిందో వాళ్ళను పట్టిన గతి ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా పట్టబోతుంది. అది కన్ఫామ్గా జరుగుతుంది అనేది కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఆ మీడియా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా సరిపోయిన పద్ధతి కాదు. ప్రభుత్వానికి అధ్యక్షుడుగా ప్రాధాన్యపడుతున్నాను. జీవోని ఉపసంహరించుకోవాలి మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అని కోరుకుంటున్నాను. ముందుగా ఏపీ విజయ్ పౌర్లకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.